టిల్ ద ఎండ్ ఆఫ్ ది మూన్ ఎపిసోడ్ ఫార్టీ ఇది ఫైనల్ ఎపిసోడ్ కాబట్టి ఖచ్చితంగా చివరి దాకా వినండి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఇక ఎపిసోడ్లోకి వెళ్తే టంటాయి జిన్ మరియు శివు ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు ఇలా పెళ్లి చేసుకునేటప్పుడు ఏంటి ఇప్పుడు కూడా మనం హెవెన్ అయిన ఎత్తుని ఇద్దరిని మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలా అని చెప్పేసి శివు అడిగితే అలా కాదు అని చెప్పేసి టంటాయ్జిన్ అంటాడు మనం చనిపోయేంత వరకు ఈ ప్రపంచంలో చెడు ఉన్నంత వరకు అని చెప్పేసి కొత్త ప్రామిసెస్ని చేస్తాడు ఇలా చేసిన తర్వాత అసలు ఇక్కడ సన్ కూడా లేదు అని చెప్పేసి అప్పుడే శివు అంటుంది అలా అన్న వెంటనే తన డెవిల్ ప్యాలెస్ ని ఆకాశంలోకి తీసుకొని వెళ్తాను ఇలా వెళ్ళిన తర్వాత అయితే టోటల్ ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతుంది ఇలా చీకటిగా మారిపోయిన తర్వాత మరొక వైపు ఇమ్మోటల్స్ ఇప్పుడు టంటైజిన్ అంటే డెవిల్ గాడ్ అందరినీ రమ్మన్నాడు కాబట్టి వాళ్ళందరూ అటాక్ చేయడానికి వెళ్తారు ఇలా వెళ్ళేసరికి అయితే వీళ్ళందరూ చూసావా ఇప్పుడు నేను డెవిల్ గాడ్ని అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత ఇక మరొక వైపు ప్రతి ఒక్క ఇమ్మోటల్ ఎలా అటాక్ చేయాలా అని చెప్పేసి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు వీళ్ళందరికీ షౌలిన్ అంటే గంజీవు ఇప్పుడు హెడ్గా వహించుతున్నాడు ఇక మరొక వైపు శివు అంటుంది ఇక గుడ్ బై ఇక నుంచి నేమ్ చెడ్డగా అనుకోకు అని చెప్పేసి శివు అంటుంది ఆ తర్వాత టాంటైజిన్తో ఫైట్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఈ మోటల్స్ వచ్చి ఉంటారు సో దీంతో అప్పుడు శివు టాంటైజిన్తో ఫైట్ చేస్తుంది అలాగే మనం హెల్ప్ చేయాలి అని అంటే మనం సెలెస్ట్రియల్ స్వాడ్ని తీసుకోవాలి సెలెస్టియల్ వెపన్ని యాక్టివేట్ చేయండి ఒకవేళ తను కూడా చనిపోతే అని చెప్పి వేరే వాళ్ళు అడిగితే పర్లేదు అయినా కూడా సరే మనం డెవిల్ గార్డ్ ని అంతం చేయాలి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని రక్షించాలి అంటే ఖచ్చితంగా మనం ఈ సాక్రిఫైస్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు సెలెస్టియల్ వెపన్ని యాక్టివేట్ చేస్తారు ఇక మరొక వైపు నీ గురించి అస్సలు ఆలోచన లేదు మీ వాళ్ళకి అని చెప్పేసి టాంటైజిన్ శివుతో అంటాడు ఇలా అన్న వెంటనే టాంటైజిన్ ఒకవేళ నిన్ను అంతం చేయడానికి నీతో పాటు నేను కూడా చనిపోతానంటే నాకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి శివు అంటుంది ఇలా అన్న తర్వాత ఏంటి నీకు అస్సలు ప్రాబ్లం లేదా నేను చనిపోతాను అంటే అలాగే హెవెన్లీ పనిష్మెంట్ ఉంది కదా దానిలో ఖచ్చితంగా ఎనభై రెండు థండర్స్ ఉంటాయి కరెక్ట్గా ఆ సెలెస్టియల్ పనిష్మెంట్లో అది చాలా నొప్పిగా ఉంటుంది భరించడం చాలా కష్టం అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత అవన్నీ నువ్వే తీసుకో అని చెప్పి శివుని దానిలోకి దొబ్బేస్తాడు ఇలా దొబ్బేసిన వెంటనే ఇక జీవు వచ్చేసి టంటైజీన్తో ఫైట్ చేసుకుంటూ ఉంటాడు ఇలా ఫైట్ చేసుకుంటూ ఉన్న తర్వాత ఇంత పవర్ నీ దగ్గర ఉండకూడదు కదా కల్టివేషన్ పవర్కి అంటే అప్పుడే ఇక జీవు వేరే వాళ్ళందరి టోటల్ అక్కడ ఉన్న వాళ్ళందరి ఎనర్జీని తను తీసుకుంటూ ఉంటాడు డీమన్స్ అందరిది ప్రతి ఒక్కరిది ఒక ఫొర్బిడెన్ స్పెల్ని యూజ్ చేస్తాడు ఇలా స్పెల్ని యూజ్ చేసిన తర్వాత అప్పుడు తను అనుకుంటాడు టంటాయిజిన్ ఇది కరెక్ట్ కాదు నువ్వు చేసింది ఏంటి అంటే నిన్ను ఒకవేళ చంపేటట్టు అయిన తే నాకు తర్వాత ఎలాంటి పనిష్మెంట్ వచ్చినా పర్లేదు అని చెప్పేసి జీ అంటాడు సో దీనికి టంటాయిజిన్ మనసులో అనుకుంటాడు మై ఫ్రెండ్ నువ్వు చేస్తుంది చాలా తప్పు నీ సోల్ కూడా అస్సలు ఉండదు చనిపోతుంది నీ నీ ఆత్మ కూడా ఉండదు అని చెప్పేసి అంటాడు ఆ తర్వాత వెళ్ళి ఎలాగోలాగా ఆప్తాడు అయితే ఇలా ఆపిన తర్వాత జీవు వచ్చేసి టంటైజిన్ లోపల పొడుస్తాడు ఇలా పొడిచిన తర్వాత ఇక తన దగ్గర ఉన్న ఆ డార్క్నెస్ ఎనర్జీని మొత్తం తీసుకొని తనని కింద పడేస్తాడు జీవుని టంటైజిన్ ఇలా పడేసిన తర్వాత అయితే తనకు ఎలాగైతే డెవిల్ గాడ్ ఎలాగైతే తనని మొత్తం మ్యానుపులేట్ చేశాడో ఒకసారి అలాగే ఇప్పుడు జీవు కూడా మ్యానుపులేట్ అయ్యాడు అని చెప్పేసి తను అనుకుంటాడు అలాగే శివుకి చాలా ఎక్కువగా నొప్పి లేస్తూ ఉంటుంది ఆ సెలెస్టియల్ పనిష్మెంట్లో తనకి చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది మరొక వైపు చాలా ఎక్కువగా భయపడుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ టంటైజిన్ అందరినీ కాపాడాలి అనుకుంటాడు కానీ కాకపోతే అసలు శివుని ఇప్పుడు దానిలో ఎందుకు వేశాడో మనకు అస్సలు అర్థం కాదు మరొక వైపు ఇన్ని రోజులు రాజుగా వహించింది షింగ్ కింగ్డమ్ లో ఎవరో కాదు ఏ షింగ్ యు అదే శివు వల్ల తమ్ముడు ఇలా అయిపోయిన తర్వాత తను తన ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు ఇలా అయిపోయిన తర్వాత ఇక గ్లాడ్స్ లాడరింగ్ మిషన్ని ఇప్పుడు టంటైజిన్ బయటికి తీసుకొని వస్తాడు ఇలా తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయాలి అన్నట్టు ఇమ్మోటల్స్ అందరికీ ఏం చేస్తాడో అప్పుడు ఇమ్మోటల్స్ అందరూ వాళ్ళు ఒక షీల్ లాగా చేస్తారు లోపల ఉన్న ఎవరైతే సెలెస్టియల్ పనిష్మెంట్ తీసుకుంటుందో శివు తనకి ఇదంతా కనిపిస్తుంది ఇలా కనిపించడం వెంటనే తను ఇక చాలా బాధపడుకుంటూ ఉంటుంది అప్పుడే సడన్ గా తను వేరే లోకానికి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి తిరిగి చూసేసరికి వాళ్ళ అమ్మ ఉంటుంది అమ్మ అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత నీ గురించి చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం కొన్ని వేల సంవత్సరాలుగా అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత మిగిలిన గాడ్స్ అందరూ వస్తారు ఇలా వచ్చిన తర్వాత ఇక నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పేసి అందరు గాడ్స్ అంటారు ఇలా వచ్చుడుతోటే ఇప్పుడు షీవు టోటల్గా చేంజ్ అవుతుంది తను ఒక గాడేజ్గా మారిపోతుంది అయితే టంటాయిజీని నిజం చెప్పాలంటే ఎందుకు ఆ సెలెస్టియల్ పనిష్మెంట్కి కి శివుని పంపించాడంటే డెవిల్ గాడ్ని చంపడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి అంటే ఒక గాడ్ సెలెస్టియల్ రియల్ గాడ్ సో ఇమ్మోటల్స్ అందరూ గాడ్స్ కాదు జస్ట్ నార్మల్ గా గాడ్స్ కి కింద పనిచేసే వాళ్ళు అంతే సో వాళ్ళందరూ కలిసినా కూడా టంటాయి చంపేయలేడు కానీ శివుకి మాత్రం ప్యూర్ బ్లడ్ కాబట్టి తను చంపేయగలుగుతుంది అని చెప్పేసి తనని సెలెస్టియల్ పనిష్మెంట్ కి పంపించాడు ఎందుకంటే తను అలాగైతేనే గాడ్ లాగా మారుతుంది కాబట్టి ఇలా అయిపోయిన తర్వాత శివు బయటకొచ్చిన వెంటనే నాకు తెలుసు నీ ప్లాన్ ఇదే అని చెప్పేసి అంటుంది నీకు ఎలా తెలుసు అని చెప్పి టంటాయిజిన్ అంటే ఇక నేను నటించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత నేను ఎప్పుడైతే దేవతని అయ్యానో అప్పుడే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క శబ్దాన్ని ప్రతి ఒక్క దాన్ని నేను విన్నాను సో దాంట్లో నీ అలవాట్లు నువ్వు అనుకున్నది కూడా నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక పిల్లర్ దగ్గర కూర్చుంటారు ఇలా కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి చూసే అదృష్టం మనకు మాత్రమే ఉంది అని చెప్పేసి ఇద్దరు కిస్ చేసుకుంటారు ఇలా కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఎనర్జీ మొత్తం డిఫరెంట్గా అయిపోతుంది ఇక నువ్వు కావాల్సింది చేయి అని చెప్పేసి టంటైజిన్ తన మనసులో అనుకుంటాడు అప్పుడే శివు తనని పొడిచేస్తుంది ఇలా పొడిచిన వెంటనే ఇక నార్మల్ గా కొంచెం ఎట్మాస్ఫియర్ నార్మల్ గా అవుతుంది ప్రపంచంలో కొంచెం వెలుతురు వస్తుంది ఇంతసేపు ఏవైతే చీకట్లు ఉన్నాయో అవన్నీ తొగిలిపోతూ ఉంటాయి ఇలా తొలిగిపోతూ ఉన్న తర్వాత ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటారు ఇక్కడ ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకున్న తర్వాత టంటాయ్జుని ఇక కొంచెం సేపటి తర్వాత దూరంగా వెళ్ళిపోతాడు వెళ్లిపోయిన తర్వాత తన లోపల ఏదైతే ఈవిల్ బోన్ ఉందో దాన్ని తను బయటికి తీసుకొని వస్తాడు ఇలా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని పగ్గలు కొట్టేస్తాడు అయితే ఇక్కడ మరొక వైపు ప్రపంచం మొత్తం వైట్ గా అయిపోతుంది నార్మల్గా లాగా ఇక్కడ టంటైజిన్ టోటల్గా మెల్లమెల్లగా ఇక మాయమైపోతూ ఉంటాడు అలా మాయమైపోయిన తర్వాత తను బతికి ఉన్నప్పుడు అంటే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఎప్పుడైతే జిన్ కింగ్డమ్ కి తను రాజుగా ఉన్నప్పుడు అప్పుడు శివు చనిపోతే ఏదైతే దాని మీద రాపిచ్చాడో అక్కడికి వెళ్తుంది ఇప్పుడు శివు ఇలా వెళ్ళిన తర్వాత టంటైజిన్ లవింగ్ హస్బెండ్ అని చెప్పేసి అక్కడ ఒక మెసేజ్ ఉంటుంది ఆ మెసేజ్ని చదివిన తర్వాత శివు చాలా ఎక్కువగా ఎమోషనల్ అవుతుంది చాలా ఎక్కువగా బాధపడుకుంటూ ఉంటుంది ఆ తర్వాత మనకి ఫైవ్ ఇయర్స్ ముందుకు చూపెడతారు భవిష్యత్తులోకి అప్పుడు అక్కడ ఒక చిన్న పాప మార్కెట్లో ఉంటుంది ఆ పాప అమ్మ అమ్మ అని అంటుంది తను ఎవరో కాదు శివు మరియు టంటైజిన్ యొక్క కూతురు ఇలా అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి మోహే రివర్ దగ్గరికి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావమ్మా అని అడిగితే తను వాళ్ళ స్టోరీ చెప్తుంది అంటే మింగి ఉన్న సంజీవ్ స్టోరీ నుంచి టోటల్ అన్ని స్టోరీస్ చెప్పుకుంటూ వస్తుంది అయితే మింగి గాడ్ ఆఫ్ వార్ అన్న తను మన నాన్నలాగా అంటే అవును మీ నాన్నలాగానే అని చెప్పేసి అప్పుడు శివు అంటుంది ఇలా అన్న తర్వాత ఇక ఇద్దరు అలా స్టోరీ చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే మనకి హార్డ్ హార్ట్ ప్రొటెక్టింగ్ స్కేల్ ఉంటుంది కదా అందులో ఆ ప్రపంచంలో కారణం పడుకుంటూ చాలా సంతోషంగా స్మైల్ చేసుకుంటూ ఉంటాడు సో ఇండైరెక్ట్ గా తను శివుని మరియు తన కూతుర్ని చూస్తున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి సో దీంతో ఈ షో అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరకు వరకు చూసినందుకు మిగిలిన అందరి సపోర్టర్స్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్